ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి గీతా నాయుడు గారు మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నా. మీరు బాగున్నారా? ఓకే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ అక్కా చెల్లెమ్మలకు ఆసరా చేయుత ద్వారా చెక్కులను పంపిణీ చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఇప్పటి వరకు ఇచ్చిన హామీలలో 100% పూర్తి చేసుకున్నామని చెప్తున్నారు. సో మరి ఈ చెక్కులు ఏంటి, దీనివల్ల డ్వాక్రా మహిళలకు ఉపాధి కలిగిందంటారా? అంటే ఫస్ట్ కనుక మనం చెక్కులు అసలు రద్దు చేశారు, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ముఖ్యంగా ఆడవాళ్ళు మహిళలు చేశారు, బాగానే ఉంది. అదేదో ముందే ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే ఇలాంటి ఎందుకు చేయలే? 5 సంవత్సరాలు అయింది ఆయన ప్రమాణ స్వీకారం చేసి, ఆయన రూలింగ్ చేసి, ప్రభుత్వం ఏర్పడి మళ్ళీ ఎలక్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఏమా అప్పుడు ఎందుకు చేయలే? అంటే ఎలక్షన్స్ వస్తున్నాయని అన్ని పెండింగ్ పెట్టి, ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని పక్కదావ పట్టించి, ప్రజలతో ఆడుకుంటూ వాళ్ళ సునకానందం పొందారు, వాళ్ళు బాధ పెడుతూ చేయలే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని రద్దు చేశారు. ముందు ఎందుకు చేయలే? నిజంగా మీ మంచి మనసు ఉంటే, నిజంగా మీరు సిన్సియర్గా పనిచేసే వాళ్ళైతే, నిజాయితీ పరులో ధర్మంగా ఉండేవాళ్ళైతే ముందు ఎందుకు చేయలే? ఆలోచించండి. అంటే ఇవన్నీ రాజకీయాలు, రాజకీయాలు ఎలా చేయాలనేది బాగా తెలుసు. ఎందుకంటే నాన్నగారు కూడా రాజకీయ నాయకులే కదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు కూడా రాజశేఖర రెడ్డి గారు. మరి బ్లడ్ అలాగే ఉంటుంది, మనం ఏం చేయలేదు, అది వచ్చేస్తుంది బ్లడ్లో, ఒక మనం వద్దనుకుని అంతైనా వచ్చేస్తుంది. కాబట్టి రాజకీయాలు ఓటు బ్యాంకింగ్ మలుచుకోవడం కోసం మహిళల ఓట్లు కూడా పడాలి, జగన్ అన్న అనాలి అనుకొని ఆడపడుచుకు మేము చేస్తున్నామని చెప్పి వీళ్ళకి ఇప్పుడు చేశారు. అన్ని సంక్షేమ పథకాలకు జగన్ అన్న అన్న పేరు కామన్గా పెడుతున్నారు. అట్లీస్ట్ అంగన్వాడీలో ఇచ్చే గుడ్డుకు కూడా జగన్ అన్న ప్రింట్ స్టాంప్ వేసి ఇస్తున్నారు. అసలు ఏంటి జగన్ అన్న అన్న కాన్సెప్ట్ ఏంది? అంటే గుడ్డును కూడా వదలట్లేదు వీళ్ళు, రంగులు ఎన్నిటికీ వేసేసారు, ఎన్నిసార్లు మొట్టికాయలు వేసేసింది అమరావతి హైకోర్టు. ఆయన వీళ్ళకి సిగ్గుసరా లేవు పార్టీ వాళ్ళకి. గుడ్డును కూడా వదలకుండా గుడ్డు మీద కూడా స్టాంప్ వేస్తున్నారంటే ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండమ్మా. మనం కాదు ప్రజలు కూడా ఆలోచించాలి. గుడ్డును కూడా వదలకుండా రాజకీయాలు చేసేది జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీకి మాత్రమే చెందింది, ఇంకే పార్టీకి చెందదు నాకు తెలిసి. నేను ఎక్కడ చూడలేదు నా ఇంతవరకు కూడా, నా ఏజ్ వరకు. కాబట్టి ప్రజలు ఆలోచించాలమ్మా. ముఖ్యంగా నా ఇంకోటి ఏంటంటే, వైసీపీ పార్టీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప, తర్వాత రాజశేఖర రెడ్డి గారు తప్ప రాజకీయంగా కానివ్వండి, లేకపోతే దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకులు కానీ తెలియకపోవచ్చు. మరి చిన్నప్పటి నుంచి వాళ్ళు చదువుకోలేదా? ఎంతోమంది ఉన్నారు నాయకులు, మంచి మంచి పథకాలు పెట్టచ్చు వాళ్ళ పేరు మీద. డొక్కా సీతమ్మ గారు ఉన్నారు, భోజనానికి పిల్లలకి డొక్కా అమ్మ సీతమ్మ వారిది పెడితే ఆవిడ ప్రతి వాళ్ళకి అన్నం పెట్టింది, కడుపు నింపింది, ప్రతి ఒక్కరికి లేదు అనకుండా పెట్టింది ఆవిడ, మహా తల్లి. అంటే వీళ్ళకి నాయకుల పేర్లు, మంచి మంచి పేర్లు తెలీదు, లేదా తెలిసినా ఎందుకు పెట్టాలి, మా పేర్లే పెట్టుకోవాలని పొగరైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే కన్ఫర్మ్ అమ్మ, ఒకటి తెలియకపోవచ్చు, రెండవది పొగరైనా ఉండాలి, మా పేర్లే పెట్టుకోవాలి అని పెట్టుకుంటున్నారు. చాలా తప్పదు, చాలా తప్పు. పేరు పెట్టుకోవడము రాంగ్ అంటున్నారు. రాంగ్, 100% రాంగ్. నేను మా పార్టీ నుంచి 100% ఖండిస్తున్నా కూడా. ఓకే, చాలా తప్పది. మీ రూలింగ్లో ఉన్నారని చెప్పి అన్ని మీ పథకాలు మీ పేర్లేనా? ఆ చంద్రబాబు గారు కూడా అంతే, అన్ని చంద్రబాబు. ఎక్కడ చూడండి, ఎల్లో ఎల్లో మయం, చిరాకు వచ్చేసింది. ఇప్పుడు జగన్ గారు వచ్చాక ఏంది, చిరాకు వచ్చేసింది. ఏంటమ్మది, ఎక్కడ చూడు రంగులు పూసేస్తుంటారు. ఆయన మన ఏ డబ్బులు, ఎందుకు డబ్బులు అలా వృధా చేస్తారు? ఎలా ఉన్న రంగులు అలా ఉంచండి, మళ్ళీ రంగులు మార్చడం ఏంటమ్మా బాబు? చక్కగా రాయక దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మహాన్ మహానుభావులు. చక్కగా మంచిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వెళ్తే ప్రజలకి బాగుంటుంది, హర్షిస్తారు, ఆనందపడతారు. వాళ్ళకు కూడా తెలియని వాళ్ళు కూడా, అయ్యో చదువురాని వాళ్ళు, పలాన వాళ్ళు మన దేశానికి అర్పితం చేశారు స్వతంత్రం కోసం, అవునా మంచిగా పెట్టారని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. మీ గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. అంతేగాని ఎంతసేపు, మీరు తెలుసు ఎలాగో జగన్ గారు అని, జగన్ గారు సీఎం అని తెలుసు, వైసీపీ పార్టీ అధ్యక్షులు అని తెలుసు అందరికీ, ప్రత్యేకమే లేదు. దీనికి పెట్టడం ఎందుకు మా అన్నిటికీ పథకాలు పథకాల పేర్లు అట్లా? చాలా తప్పు ఇది, ఏమీ బాగాలేదు. ఎంత ఇలా ఎంత నీచమైన రాజకీయాలు, దీన్ని బట్టి అర్థమవుతుందమ్మా. ప్రజలు బాగా అర్థం చేసుకోండి అది. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మరి గీతా నాయుడు గారు చెప్పినటువంటి అంశాలను విన్నారు కదండి. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు మా వంతుగా మేము కృషి చేస్తామని, ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి వారి యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటూ నిలబడతామని చెప్తూ, మరి అలాగే జై భారత్ నేషనల్ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు గీతా నాయుడు గారు. మరి వారి యొక్క ఆకాంక్ష నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ TR9 TV. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం.
24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్, పిన్కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770.